రాష్ట్ర ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై పెను భారం మోపడం ఏమాత్రం సమంజసం కాదని సిపిఎం నాయకులు శివనారాయణ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్ అన్నారు. బుధవారం జమ్మలమడుగు విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయం వద్ద సిపిఎం మరియు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు వేసే విధంగా ట్రూఅప్ విధానాన్ని ఈ నెల నుంచి అమలు చేయడం జరుగుతోంది. దీని ద్వారా సాధారణ పేద మధ్యతరగతి ప్రజలు దినసరి కూలీలకు చాలా వరకు వచ్చేటువంటి సాధారణంగా వచ్చేటువంటి కరెంటు బిల్లు ఈరోజు వందలలో రావడం జరుగుతోంది. దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ సంస్కరణలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిగా నేనున్నానని చెప్పేసి ఏ రాష్టం అమలు చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. ఇది సరైనది కాదు అని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే గినా ఈ కరోనా టైంలో ఈరోజు చాలా వరకు ప్రజలు ఇప్పటికే చాలా వరకు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీలు పెంచి ఈరోజు ప్రజలపై భారాలు వేసి పథకాలు తీసుకువస్తా ఉంది. అది ఈ నెల నుంచి అమలు చేయడం జరుగుతోంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ సంస్కరణలో భాగంగా రాష్ట్రాలు భరించాలని చెప్పేసి పెంచాలని చెప్పడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటిగా మేమున్నామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెంచి ఈరోజు ప్రజలపై భారాలు వేసే ప్రయత్నం జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒకవైపు పెట్రోల్ పెంచింది, డీజిల్ పెంచింది, వంట గ్యాస్ ధరలు పెంచింది, అలాగే వంట నూనెలు పెంచింది, నిత్యావసర ధరలు పెంచింది. ఇటువంటి పరిస్థితుల్లో చాలా వరకు ప్రజలు ఇబ్బందులు భారాలు మోయలేని పరిస్థితులు ఉంటే ఈరోజు ట్రూ అప్ విధానంతో రాష్ట్ర ప్రభుత్వం మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఈరోజు మోయలేని భారాలు ఉన్నటువంటి ప్రజలపై మరో అదనపు బాధ్యుడుగా ఈరోజు విద్యుత్ భారాన్ని వేయడం చాలా వరకు ఇబ్బందికరమైన విషయం ఆలోచించాలని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే కరోనా సమయంలో విపత్కర సమయంలో ఆర్థికంగా సామాన్య మధ్యతరగతి బతుకు ఈరోజు చిన్నాభిన్నమైన పరిస్థితులలో ఇటువంటి పరిస్థితుల్లో చాలా వరకు విద్యుత్ సంస్కరణలో భాగంగా ఈరోజు ట్రూ అప్ విధానం పెట్టడం సరైంది కాదు. ఇది ట్రూ అప్ విధానంలో సంబంధించి రియంబర్స్మెంట్ కింద ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి విధానంలో రాష్ట్ర ప్రభుత్వమే రియంబర్స్మెంట్ కింద మొత్తం భారాన్ని ప్రజలపై పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరించి ఆ విధంగా ట్రూ అప్ విధానం ప్రజలపై భారాలు పడకోకుండా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైందని చెప్పేసి మేము కోరుతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం చెప్తున్నటువంటి క్రమంలో ఇటువంటి నిర్ణయాలు సరైనది కాదు. ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. నాడు చంద్రబాబు హయాంలో బషీర్బాగు సగట విద్యుత్ కరెంటు శాఖ ఏరైతే అధికారులకు దూరమయ్యాడో అటువంటి పరిస్థితుల్లో ప్రజలకు కరెంటు శాఖ తగ్గిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి, ఆ విధంగా ఉండకూడదని చెప్పేసి ట్రూ అప్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వినాయక చవితి పండుగ ఉత్సవాలను జరుపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరుతూ బీజేపీ నాయకురాలు సుష్మా డిమాండ్ చేశారు. బుధవారం కడప జిల్లా వేంపల్లిలో హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో వినాయక పండుగ ఉత్సవాలను జరపాలని కోరుతూ నిరసన ర్యాలీ చేపట్టారు. ర్యాలీ అనంతరం వేంపల్లి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హిందూ ఐక్య వేదిక నాయకురాలు సుష్మా మాట్లాడుతూ అందరికీ నమస్కారము. మన ప్రభుత్వము గణపతి ఉత్సవాలను రద్దు చేస్తూ ఇంటిలోనే జరుపుకోవాలని ఆదేశమిచ్చారు. దాని కొరకై మేము వీధులెక్కాము. గణేష్ ఉత్సవాలను రద్దు చేయడం అనేది దారుణమైన విషయము. బాలగంగాధర్ తిలక్ గారు 1892లో బ్రిటిష్ వారితో పోరాడి గణేష్ ఉత్సవాలను బహిరంగంగా జరుపుకోవాలని, హిందూ ఐక్యత కోసమని 1892లో ప్రారంభించారు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి. మనకు అదే దౌర్భాగ్యం మళ్ళా వచ్చింది. మనకు మన ప్రభుత్వము అదే ప్రేరేపిస్తుంది మనల్ని. మళ్ళీ మనం గొడవపడి మళ్ళీ మన హిందువులని ఐక్యత చేసుకోవాలని చెప్పి ఇలాంటి జరుగుతున్నాయి. కరోనా ఉంది, వాస్తవమే. కరోనా హిందువులకు మాత్రమే ఉందా, లేకపోతే అన్ని జాతుల వాళ్ళకి ఉందా? చర్చిలు జరుగుతున్నాయి, సినిమా హాళ్ళు జరుగుతున్నాయి, స్కూల్స్ ఉన్నాయి, వర్ధంతులు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కటికి కరోనా నెపం లేనప్పుడు గణపతి ఉత్సవాలకు మాత్రమే కరోనా నెపం ఎందుకు ఉండాలా? మేము హిందూ ఐక్య వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాము, గణపతి ఉత్సవాలను ఎందుకు ఆపుతున్నారు అని. ఈరోజు గణపతి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని తహసీల్దార్ గారి దగ్గరికి వచ్చి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. జై భారత్, జై భారత్ మాతాకి జై.